సో నిన్న తొలి రోజే దాదాపు 5 లక్షల మంది దర్శించుకున్నారట. 5 లాక్స్ ఒక్కరోజు 5 లక్షల మంది నిన్న దర్శనం చేసుకున్నారట. అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లోకి లక్షలాది మంది ప్రవేశించారు. ఉదయం నుంచి భక్తుల తాకిడికి పెరుగుతూ పోయి మధ్యాహ్నానికి మందిర ప్రధాన ద్వారం వద్ద రద్దీ పతాక స్థాయికి చేరుకున్నది. ఆలయానికి చేరుకునే ప్రధాన మార్గమైన 13 కిలోమీటర్ల రాంపద్లో యాత్రికులు పోటెత్తారు. ఉదయం 6 గంటలకు ఆలయ సముదాయంలోకి భక్తుల ప్రవేశం మొదలైందని, మధ్యాహ్నం 2 వరకు 2.5 లక్షల మంది నుంచి 3 లక్షల మంది స్వామివారిని దర్శించి ఉంటారని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ ప్రకటించారు. క్యూలు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను క్రమబద్ధీకరించడానికి యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి దాదాపు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు మరో అధికారి వెల్లడించారు. రాముడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది నానా తంటాలు పడ్డారు. ఆలయం వద్ద 8,000 మందికి పైగా పోలీసులను మోహరించామని, పరిస్థితి అదుపులోనే ఉందని యూపీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ శిశిర్ పేర్కొన్నారు. భారీ రద్దీ కారణంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసేసినట్లుగా వచ్చిన వదంతులను అయోధ్య పోలీసులు ఖండించారు. రామ మందిరంలో ఏర్పాట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం పరిశీలించారు. బాలరాముణ్ణి దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం పైన ట్రస్టు ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని, మనమంతా త్రేతాయుగం నాటి అయోధ్యలో ఉన్నట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. వనవాసం తర్వాత రాముడు తిరిగి వచ్చినప్పటి దృశ్యాలు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. బాలరాముడు ఇకపై బాలక్ రామట. అయోధ్యలో నిర్మితమైన దివ్య భవ్య రామ మందిరంలో ప్రతిష్ఠించిన నూతన రామ్లల్లా విగ్రహానికి బాలక్ రామ్గా నామకరణం చేశారట. ఈ విగ్రహంలో రాముడు 5 ఏళ్ల బాలుణ్ణి పోలి ఉండడమే దీనికి కారణమని ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. మొదటిసారి విగ్రహాన్ని చూసినప్పుడు తానెంతో ఉద్వేగానికి గురయ్యానని, తన ముఖమంతా కన్నీటితో తడిసిపోయిందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 నుంచి 60 విగ్రహాలకు ప్రాణప్రతిష్టలు నిర్వహించాలని, వాటన్నింటిలోకి ఇదే తనకు అత్యంత అలౌకిక ఆనందాన్ని కలిగించిందన్నారు. రామాయణం రామచరిత్ మానస్ లాంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే బాలరాముడి విగ్రహానికి ఆభరణాలు సిద్ధం చేసినట్లు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పేర్కొన్నదట. సో ఇట్లా 5 లాక్స్ దర్శించుకున్నట నిన్న ఒక్కరోజే.